తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సందడి మొదలయ్యింది. ఇటీవలే సీజన్ 5కు సంబంధించినటువంటి లోగోను విడుదల చేయడంతో అతి త్వరలోనే సీజన్ 5 మొదలు కాబోతుంది అన్నట్టుగా స్టార్ మా అందరికీ హింట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు కరోనా థర్డ్ వేవ్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారి ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఉండటం వల్ల అసలు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 5ను ప్రకటించేశారు యూనిట్ సభ్యులు. బిగ్ బాస్ సీజన్ 5కు నాగార్జున హోస్ట్ చేస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు కాబట్టి ఇంకా దాని గురించి ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుత సీజన్కు సంబంధించినటువంటి ప్రోమోల చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సెట్టింగ్ను కూడా ఇప్పటికే పునర్నిర్మించే పనిలో ఉన్నారంట. ఈసారి కొత్తగా సెట్టింగ్ ఉండబోతుంది అనే సమాచారం. పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నటువంటి ఈ సీజన్లో కంటెస్టెంట్స్గా ముద్దుగుమ్మలను ఎక్కువగా మనం చూడబోతున్నామని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరతో పాటు సోషల్ మీడియా స్టార్స్తో ఒక జాబితా కూడా తయారైంది అన్న సమాచారం ఉంది. అందులో నుండి కొద్ది మందిని తొలగించి వారం 10 రోజుల్లో తుది జాబితాను ఖరారు చేస్తారని చెప్పని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెడీ అయిన జాబితాలో జాంబిరెడ్డి సినిమాలో నటించినటువంటి లహరి శారి పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. బుల్లితెరపై ఈమె ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో బిజీ అవ్వాలని ఆశపడుతుందట. ఇక జాంబిరెడ్డి సినిమాలో ఈమె పాత్ర కనిపించింది కొద్ది సమయం అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి. కనుక బిగ్ బాస్లో ఈమెను ఖచ్చితంగా ఎంట్రీ చేస్తే ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది అనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో ఎలా అయితే లవ్ స్టోరీలను నడిపించారో అలాగే ఈ సీజన్లో కూడా లవ్ స్టోరీలను స్క్రిప్ట్తో పాటు నడిపిస్తారని అంటున్నారు అంతా. ఎవరు మీలో కోటీశ్వరుడు నుండి పోటీ ఉంది కనుక ఖచ్చితంగా ఈ సీజన్ను భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఇంకా పలువురు ముద్దుగుమ్మలను కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో మనం చూడబోతున్నాం. ఇక తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకు బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో వచ్చేటువంటి ఈ సీజన్ సెప్టెంబర్ 2వ వారంలో మొదలు కానుంది అన్నది తెలుస్తా ఉంది. ఇక ఈ సీజన్ కూడా అక్కినేని నాగార్జున గారే హోస్ట్ చేయబోతున్నారు అని పక్కా అయితే సమాచారం లేదు, కానీ అదే ఇన్ఫర్మేషన్ పక్కా అని చెప్పని అంటున్నారు. లేదు, కొన్ని సోర్సెస్ వల్ల వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే సమంత కూడా చేయవచ్చు అనే ఆలోచనలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఖచ్చితమైనటువంటి ప్రకటన వచ్చేంత వరకు హోస్ట్ ఎవరు నిర్వహిస్తారు అన్నదైతే సీక్రెట్గానే ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే పలు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి కదా. అందులో యూట్యూబ్ స్టార్ అయినటువంటి షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఈషా చావ్లా, సురేఖ వాణి, యాంకర్ వర్షిణి, నవ్యస్వామి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అందరిలో కల్లా యూట్యూబ్ స్టార్ అయినటువంటి షణ్ముఖ్ జస్వంత్ అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో అనేది రాబోయే కొద్ది రోజుల్లో మనం తెలుసుకోవచ్చు. మరి సీజన్ 5లో వీళ్ళందరి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ మొదటి వారం దాకా వెయిట్ చేయాలి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ షో టీవీలో టెలికాస్ట్ చేయడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి అని పక్కాగా సమాచారం ఉంది. ఇక సీజన్ 1 నుంచి మొదలుకొని సీజన్ 4 దాకా ఎలాంటి అంచనాలు పెట్టుకొని బిగ్ బాస్ అనేది నిర్వహిస్తున్నారో అంతకంటే మించి అంచనాలని అందుకుంది అని మనం గట్టిగానే చెప్పుకోవాలి. మరి ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్స్ కూడా దాదాపుగా అందరూ ఫేమ్ ఉన్న వాళ్లే కాబట్టి మరి సీజన్ 5 ఎలా రక్తి కట్టిస్తారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి సమయం. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఇదండి బిగ్ బాస్ 5 కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరి రేపు ఇంకొక అప్డేట్ తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.